మెదక్ జిల్లా రామహింపేట మున్సిపాలిటీ పరిధిలోని మాంస విక్రయదారులతో మున్సిపల్ పాలకవర్గం అధికారులు సమావేశం నిర్వహించారు. ఆదివారం మహావీర్ జయంతిని పురస్కరించుకుని మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవహింస చేయరాదని వారికి సూచించారు. మెదక్ జిల్లా రామహింపేట మున్సిపాలిటీ పరిధిలోని మాంస విక్రయదారులతో మున్సిపల్ పాలకవర్గం అధికారులు సమావేశం నిర్వహించారు. ఆదివారం మహావీర్ జయంతిని పురస్కరించుకుని మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవహింస చేయరాదని, అందులో భాగంగా మాంసంలో చికెన్ చేపలు విక్రయించకూడదని వారికి సూచించారు. ఒకవేళ నిబంధనలను అతిక్రమించి మాంసం విక్రయాలు చేపట్టినట్లయితే వారిపై చట్టరీత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ, కరోనా వైరస్ రెండవ దశ వేగంగా విస్తరిస్తోందని, రామహింపేట మున్సిపాలిటీలో మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నందున ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. లాక్డౌన్ నియమాలను కొందరు షాపుల యజమానులు ఉల్లంఘిస్తున్నారని, వారికి మొదటిసారి హెచ్చరికలు జారీ చేశామని, మరోసారి నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఒకటో వార్డు కౌన్సిలర్ అనిల్, టీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండలరెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ చైర్పర్సన్ అధ్యక్షతన వాళ్ళని ఇక్కడ గుర్తించడం జరిగింది. ఏదైతే మాంసం విక్రయదారులు ఎవరైతే ఉన్నారో, రేపు మహావీర్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక లేఖ పంపించడం జరిగింది. రేపు మహావీర్ జయంతి పురస్కరించుకొని ఎవ్వరు కూడా మాంసాలు మాంస విక్రయం కానీ ఇక్కడ జరగద్దు రేపటి దినము. అందుకుగాను ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి వారి ప్రజలకు మాంస ప్రజలకు వాళ్ళకందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి మాంస విక్రయాలు జరిగినట్టు వాళ్ళ మీద అపరాధ రూపం వేస్తూ అలాగే క్రిమినల్ కేసు కూడా చేస్తాము. రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో మాంస విక్రయదారులు, అదేవిధంగా చికెన్ ఫిష్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళను రామాయణపేట మున్సిపాలిటీ పరిధి అంటే మున్సిపాలిటీకి పిలిపించడం జరిగింది. మా కమిషనర్ గారు, మేము, మాకు ఒక కలెక్టర్ ఆర్డర్ ఇచ్చాడు మహావీర్ జయంతి సందర్భంగా ఈ మాంస విక్రయం జరగద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ అంటే అమ్మడం జరిగితే వారిపై క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది, అదేవిధంగా ఫైన్ కూడా విధించడం జరుగుతుంది.